अंदर की नमस्कार तेलुगुदेशं पार्टी पॉलिट ब्यूरो समावेशं ईरोजु मा पार्टी जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायडु गारि अध्यक्षतन समावेशमै 13 अंशालपైన सुदीर्घंगा चर्चिंचडं जरिगिंदि। समावेश प्रारंभंलो ఇటీవలి కాలంలో అసూలు బాసిన ముగ్గురికి సంతాపం తెలపడంతో పాటు అట్లాగే 20 ఏళ్ల నాడు దుర్మరణం పాలైన జిఎంసి బాలయ్య గారి సేవలను మననం చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా బాలయ్య గారికి నివాళి అర్పించాం। అలాగే ఎడ్లపాటి వెంకట్రావు గారు సీనియర్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల పాటు అనుబంధం కలిగిన నాయకులు ఆయన ఇటీవల మరణించడం पार्टी की राष्ट्रानिकी मुख्यंगा रैतांगानिकी तीरने लोटुगा मेमु आयन सेवलनु मननं चेसुकुन्नां। गारपाटी सांबशिवराव गारु माजी शासन सभ्युलु आयन तेलुगुदेशं पार्टीलो शासन सभ्युलुगा सुदीर्घ कालं प्रजलकु सेवलु अंदिंचिन नायकुलु। अट्लागे కుమార్ స్వామి గారు మా పార్టీ ఆహ్వాన కమిటీ కన్వీనర్ గా ఎవరు వచ్చినా పార్టీ కేంద్ర కార్యాలయానికి చాలా సుహృద్భావ వాతావరణంలో వాళ్ళను స్వాగతించి అందరి మన్ననలు పొందిన వల్లూర్ కుమార్ స్వామి గారు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం। ఆయన మృతికి సంతాపం తెలియజేసింది పాలిట్ బ్యూరో। అట్లాగే భారతదేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్ గారు మరణించడం కూడా దేశానికి అట్లాగే కోట్లాది మంది అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది। ఆమె మరణానికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం సంతాపం తెలియజేయడం జరిగింది। సంతాప తీర్మానాలు కాకుండా 13 అంశాలమైన ప్రధానంగా చర్చ చేశాం। ఈ రోజే ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు 3 రాజధానులు సిఆర్డీఏ బిల్లు పైన ఇచ్చిన తీర్పును తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో స్వాగతించింది। ఈ తీర్పు జగన్ మోహన్ రెడ్డి విద్వంసకర ఆలోచనలకు దుర్మార్గమైన కుట్రలకు కుతంత్రాలకు ఒక చెంపపెట్టులాగా కూడా మేము భావిస్తా ఉన్నాం। సిఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేయడం ద్వారా న్యాయస్థానం ఆ సిఆర్డీఏ చట్టానికి ఉన్న విలువను మరోసారి తెలియజెప్పడంతో పాటు 3 రాజధానుల ఆలోచన గాని అట్లాగే ఒక అద్భుతమైన రాజధానిని తెలుగు ప్రజలకు దూరం చేసే కుట్రను గాని ఎట్లాగా తప్పు పట్టిందో స్పష్టంగా అర్థమైంది మనకు। కాబట్టి హైకోర్టు తీర్పును స్వాగతించడంతో పాటు ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అమరావతికి చేసిన ద్రోహం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎలా ఫణంగా పెట్టారో దాదాపు 136 సంస్థలు సింగపూర్ కన్సార్టియం తో పాటు అనేక సంస్థలు అక్కడ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి కలిగిన నష్టం
ఆ వివరాలన్నీ కూడా మేము చర్చ చేశాం. దీనివల్ల రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయింది, అంటే రావాల్సిన ఆదాయం. గడిచిన సంవత్సర ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకుంటే రాష్ట్ర ఆదాయం పెరిగిండొచ్చు, కానీ అమరావతి ద్వారా ప్రతి సంవత్సరము 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా దాన్ని రాకోకుండా చేసుకున్నారు. అట్లాగే అమరావతి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపడం ద్వారా, ఈ అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా, అమరావతి నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ ద్వారా సంక్రమించిన భూముల్లో దాదాపు 10,000 ఎకరాలకు ప్రభుత్వం యజమానిగా మారి ఆ భూముల విలువ 2 లక్షల కోట్ల రూపాయలు ఉండేది. కానీ అట్లాంటి ఒక అద్భుతమైన అవకాశాలను స్వయంగా నాశనం చేసి చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా పాలిట్ బ్యూరో సమావేశంలో మేము చర్చించాం. ఇప్పటికైనా దుష్ట ఆలోచనలు మానుకొని అమరావతి ఏకైక రాజధానిగా ఆ ఆగిపోయిన పనులను శరవేగంగా పునఃప్రారంభం చేయడంతో పాటు వచ్చే 2 ఏళ్లలోనైనా సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధిని అమరావతిలో చూపెట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కూడా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రకంగా పాలిట్ బ్యూరోలో మేము తీర్మానం కూడా చేశాం. అట్లాగే రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంత అన్యాయం అంటే, ఆయన ఇంట్లో ఆయన బంధువులు మరికొంతమంది సహాయంతో అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆ హత్యా నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మోపడానికి కుట్రలు చేసి చివరికి సిబిఐ విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుదూస్తున్న నేపథ్యంలో మళ్ళీ నిన్నటి నుంచి ఎదురుదాడి ప్రారంభం చేసి కొత్త కొత్త పాత్రదారులను ప్రవేశపెట్టి కట్టుకథలు అల్లడానికి సాక్షి పత్రికను, సాక్షి మీడియాను ఒక వేదికగా చేసుకోవడం అనేది నిజాన్ని సమాధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ఆయన హత్య గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసింది ఎవరు? రక్తపు మరకలను శుభ్రం చేసింది ఎవరు? ఆ ఇంట్లో ఆ రోజు ఉదయము ఉన్నదెవరు? దీన్ని మొదటి నుంచి గుండెపోటుగా మార్చడానికి కుట్రలు కుతంత్రాలు చేసిందెవరో ప్రజలందరూ అర్థం చేసుకున్నా. వైఎస్ కుటుంబ నేపథ్యం తెలిసిన వాళ్ళు, కడప జిల్లా వాళ్ళు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. పులివెందుల వాళ్ళు హత్య జరిగిన మరుక్షణం నుంచినే ఈ హత్యకు పాత్రదారులు ఎవరైనా, సూత్రధారులు వీళ్ళే అని అన్ని వేళ్ళు ఆ రోజే అవినాష్ రెడ్డి వైపు చూపెట్టిన సంగతి మర్చిపోయి మళ్ళీ ఈరోజు సాక్షి పత్రికలో ఎడిట్ పేజీల్లో ఇట్లాంటి అసత్య కథనాలన్నీ ప్రచురించి కేసును తప్పుదారి పట్టించడానికో, సత్యాన్ని సమాధి చేయడానికో శత విధాల జగన్ అండ్ గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజాస్వామిక వాదులుగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండించాం. పాలిట్ బ్యూరోలు దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సత్యం సమాధి కాకుండా మరి ఎప్పటికప్పుడు సాక్షులు
ఇస్తున్న వాంగ్మూలాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అసలు సూత్రధారులను అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అట్లాగే ఆర్థిక దుస్థితి వీటన్నిటిపైన పాలిట్ బ్యూరోలో ఈరోజు సమగ్రంగా చర్చించాం. ప్రధానంగా సామాన్యులు బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బాధితులుగా మారుతున్నారో చర్చించుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు నిరుద్యోగ యువకులు రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో తీవ్రమైన బాధతో ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాలు అందకోకుండా సకాలంలో ప్రభుత్వం అందించాల్సిన చేయూత అందివ్వకోకుండా వాళ్ళను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో అంశాల వారీగా చర్చించాం. ప్రధానంగా 13 అంశాలు అయినప్పటికీ అనేక అంశాలని వాటిలో మేము ఈరోజు చర్చ చేసుకున్నాం. ఉదాహరణకు పంచాయతీ నిధుల మళ్లింపు అట్లాగే విద్యుత్ కోతలు ఓటీఎస్ వసూళ్ళు చెత్త పన్ను గృహ నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేయడం రేషన్ సరుకుల్లో కోతలు పెట్టడం పాఠశాలలను విలీనం చేయడం ఇట్లాంటి కీలకమైన ప్రజా సంబంధ విషయాలన్నింటినీ కూడా చర్చ చేసుకున్నాం. ఇందులో మేము అభిప్రాయపడుతున్నది ఏమంటే అనేక పథకాలను ఈరోజు సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేసి ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసం అమలు చేసిందో ఆ పథకాలన్నింటినీ కూడా రద్దు చేశాడు. అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి నిరుద్యోగ భృతి వరకు అనేక దాదాపు 35 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. రద్దు చేయడం ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులకు తీరని అన్యాయం జరిగింది. దాన్ని ఈరోజు మేము పాలిట్ బ్యూరోలో చర్చ చేసుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దుబారా ఖర్చు ప్రచార యావతో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు సొంత పత్రికకు 100 కోట్ల రూపాయల ప్రజల డబ్బును ప్రకటనల రూపంలో ఇస్తున్న వ్యవహారం పైన కూడా మేము చర్చ చేశాం. దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు మా సభ్యులందరూ కూడా. ఎందుకంటే ప్రజాధనాన్ని ఇంత దుబారా చేయడం కానీ దుర్వినియోగం చేయడం కానీ ముఖ్యమంత్రిగా అతనికి తగదు. ప్రజలిచ్చిన అధికారాన్ని సొంత పత్రిక కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నాడనే అంశాన్ని కూడా మేము గమనంలోకి తీసుకున్నాం. అట్లాగే మహిళలపైన ప్రజలపైన ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు చేయడం అక్రమంగా కేసులు పెట్టడం గడిచిన 3 సంవత్సరాల కాలంలో మహిళలపైన దాదాపు 1500 అమానవీయ సంఘటనలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. అత్యాచార యత్నాలు కానీ అత్యాచారాలు కానీ అట్లాగే మహిళల మీద దాడులు కానీ 1500 పైగా దుర్ఘటనలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. వాటిని ఎండగట్టే క్రమంలో నారీ బేరీ పేరుతో మేము కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సమాజంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాధితులుగా మారారో వాళ్లకు రావాల్సిన రాయితీలు సహాయాలు అందించకోకుండా వాళ్లకు మొండి చేయి చూపుతున్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళ హక్కుల కోసం దశల వారీగా పోరాటాలు నిర్వహించాలని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దళితులు మహిళలకు సంబంధించిన అంశాలపైన ఇప్పటికే కార్యక్రమాలు ప్రారంభం చేశాం. మిగతా సామాజిక వర్గాలు కానీ లేకపోతే మిగతా వర్గాలకు సంబంధించిన సమస్యలపైన కూడా మేము
రాజులేని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా వేల కోట్ల రూపాయల పథకాలు అమలు కావడం లేదు. ఈరోజు ఉదాహరణకు ఎన్ఎస్డి జాతీయ ఎస్సీ సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, అట్లాగే బీసీలకు ఇచ్చే రాయితీలు అయితేనేమి, ఇవన్నీ కూడా రావడం లేదు. ఇవే కాకుండా అగ్రికల్చర్ సెక్టార్లో, వ్యవసాయ రంగంలో కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్రము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా అనేక కార్యక్రమాలు మూలను పడ్డాయి. ఈరోజు ఏవి కూడా అమలు కావడం లేదు. దాదాపు 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఈ రాష్ట్రంలో అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వని కారణంగానే అవి అర్ధాంతరంగా ఆగిపోయిన విషయాన్ని కూడా మేము ఈరోజు చర్చించాం. ఒకవైపు ఆదాయం పెరుగుతూ ఉంది. 2014 నుంచి 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆదాయము 3,60,561 కోట్లు అయితే 2019-22 మధ్య 6,82,442 కోట్లు ఉంది. అంటే 125,995 కోట్ల అధిక ఆదాయం వచ్చిన, దానికి తోడు విపరీతంగా అప్పులు చేసిన సంక్షేమ పథకాల అమలు విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం, మోసం జరుగుతూ ఉంది. ఈ మోసకారి ప్రభుత్వం వల్ల బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు భృతి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లలో రాయితీ సబ్సిడీ రుణాలు లేవు. వీటి వల్ల బలహీన వర్గాలు, ముఖ్యంగా యువతీ యువకులు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవితంలో అభివృద్ధిని సాధించేదానికి ఆస్కారం లేకుండా పోతోందని కూడా ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. అప్పుల విషయానికి వస్తే 60 ఏళ్ల రాష్ట్ర అప్పు 3.14 లక్షల కోట్లు అయితే 3 ఏళ్లలో దాన్ని 7 లక్షల కోట్లకు పెంచాడు. అయినా సరే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వడానికి కానీ, బలహీన వర్గాలను ఆదుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి చేతులు రావడం లేదు. దీనివల్ల ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవడం వల్ల స్వయం ఉపాధి సౌకర్యాలు పథకాలు అమలు కాకపోవడం వల్ల లక్షలాది మంది బలహీన వర్గాల వాళ్ళు తీవ్రమైన బాధ ఆవేదనలో ఉన్నారనే విషయాన్ని కూడా మేము గమనంలోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు నిరుద్యోగ రేటు 16% పెరిగింది. పరిశ్రమలు రావడం లేదు, ఉన్నవి పారిపోయే పరిస్థితి. పెట్టుబడిదారులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వీటి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు రావడం లేదు, పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. నిరుద్యోగ యువతలో తీవ్రమైన ఆగ్రహావేశాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించి మరి పబ్బం గడుపుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. అవినీతిలో మాత్రం అగ్రభాగాన ఉంది. మొన్ననే ఒక నివేదిక వస్తే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ నిధుల్లో 974 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని తేల్చితే అందులో ఆంధ్రప్రదేశ్లో 261 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి కాకుండా సెంటు స్థలం పేరుతో దాదాపు 7,000 కోట్ల రూపాయలు పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ పేరుతో వైసీపీ నాయకులు తినేశారు. ఆ స్థలాల చదును పేరుతో 1,000 కోట్ల రూపాయలు భోంచేశారు. ఇసుక మద్యం ఇవన్నీ కూడా ప్రతిరోజు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కావడం, ఇక్కడున్న సహజ వనరులన్నీ కూడా తమిళనాడు కర్ణాటక లేదా అటు
తెలంగాణ రాష్ట్రానికి తరలిపోవడం ఇదంతా చూస్తూ ఉంటే ఇదొక విధ్వంసకర పాలన, దోపిడీ ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, పేదలు బడుగు బలహీన వర్గాల వ్యతిరేకమైన ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఈరోజు మరి అభిప్రాయపడింది. ఇవే కాకుండా మరి అనేక అంశాల్లో ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం ఒక ఎత్తు అయితే, చిత్తశుద్ధి లేని కారణంగా వ్యవసాయ రంగంలో విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి అడుగులోనూ ప్రభుత్వ అసమర్థత, ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి మోసం. దీనివల్ల లక్షలాది మంది రైతులు పంటలు సక్రమంగా పండని వాళ్ళకో ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు, పంట నష్ట పరిహారం రావడం లేదు, జగన్మోహన్ రెడ్డి గొప్పగా ప్రకటించిన ధరల స్థిరీకరణ నిధితో ఆదుకున్న సందర్భము లేదు. దీనివల్ల గిట్టుబాటు ధరలు లేక ఏ ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళ ఉత్పత్తులను తెగనమ్ముకునే దుస్థితి ఈ రాష్ట్ర రైతాంగానికి రావడం చాలా బాధాకరం. ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు పాలిట్ బ్యూరోలో చర్చించాం. ఇవే కాకుండా ఒమిక్రాన్, ఈ కోవిడ్ రోగులకు ఎన్టీఆర్ ట్రస్టు అందిస్తున్న సేవలను ప్రశంసించడం జరిగింది. అట్లాగే ఉక్రెయిన్లో మన వాళ్ళు పడుతున్న ఇబ్బందులపైన మా పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి వాళ్ళతో మాట్లాడడం, ఇప్పటికి 3 సార్లు నేరుగా అక్కడున్న విద్యార్థులతో ఇతరులతో మాట్లాడడం, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని సాధ్యమైనంత ఎక్కువ మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి నివాసం కానీ లేకపోతే ఇతరత్ర భోజన సౌకర్యాలు ఇవన్నీ కూడా చూడడం, ఇవన్నీ నిరంతరం ఇంకా వాళ్ళందరూ అక్కడి నుంచి వాళ్ళ స్వస్థలాలకు తిరిగి వచ్చేదాకా కూడా ఈ సేవలను కొనసాగించాలని పాలిట్ బ్యూరోలో ఈరోజు మరి చర్చించడం జరిగింది. ఇట్లాంటి అనేక అంశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల రక్షణలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఫల్యం, పార్టీ పార్లమెంటు సభ్యుల వైఫల్యం, ఇవన్నీ కూడా చర్చించాం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆ పేరుతోనే ఎన్నికలకు వెళ్ళి మాకు ఎంపీలను ఇవ్వండి, మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతామని చెప్పి ఈరోజు ఉత్సవ విగ్రహాల్లాగా వైకాపా ఎంపీలు తయారై ఢిల్లీలో తెలుగు వాళ్ళ పరువును తీస్తూ ఉన్నారు. ఇవన్నీ మేము చర్చించుకున్నాం. అట్లాగే విశాఖ రైల్వే జోన్ కానీ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, పోలవరము, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఇలాంటి అనేక అంశాలను ఈరోజు పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఇవే కాకుండా సంస్థాగతమైన అంశాలు, మాకు ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి ఇందులో. 1, మా పార్టీ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. 2, 40 ఏళ్ల తెలుగుదేశం, 29 మార్చి మా పార్టీ ఆవిర్భావ దినం. ఎక్కడైతే మా పార్టీ ఆవిర్భవించిందో ఆ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే హైదరాబాద్ నగరంలోనే నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహానాడు ఈ విజయవాడలో నిర్వహించుకోవాలనుకుంటా ఉన్నాం. అట్లాగే మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడి శత జయంతి ఉత్సవాలను 7 పొడవునా వివిధ రూపాల్లో నిర్వహించుకోవాలని కూడా పార్టీ పాలిట్ బ్యూరో ఈరోజు నిర్ణయం తీసుకుంది. సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల కాలంలో సమాజ హితానికి, బలహీన వర్గాల అభ్యున్నతికి, ఈ రాష్ట్ర ప్రగతికి చేసిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ కాలం
యువక యువతకు వాటి ప్రాముఖ్యతను తెలియజెప్పాలని కూడా ఈరోజు పాలిట్ బ్యూరోలో పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇవన్నీ కూడా ఈరోజు మేము చర్చించుకొని ఈ రకంగా మరి ఆవిర్భావ దినాన్ని హైదరాబాద్లో మహానాడును ఆంధ్రప్రదేశ్ నడిగడ్డన నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల విషయం కూడా చర్చకు వచ్చింది. ఏం చేస్తే బాగుంటుంది అని సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మెజారిటీ పాలిట్ బ్యూరో సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని, ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో సభల నిర్వహణ జరగడం లేదు, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, ప్రతిపక్ష పార్టీ చెప్పే అంశాలను వినే పరిస్థితుల్లో అధికార పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అది ఒక కౌరవ సభను తలపించే విధంగా అన్యాయంగా తయారైంది, దుర్మార్గంగా తయారైంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తేనే బాగుంటుందని మెజార్టీ సభ్యులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మా అధినేతకు చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత టీడీఎల్పి సమావేశాన్ని నిర్వహించుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. థ్యాంక్ యూ. హైకోర్టు తీర్పు పైన అధికార పార్టీ కామెంట్స్ ఏముంటాయి? ఇప్పుడు ఏదో మళ్ళా మేము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటారు. కట్టుబడి ఉండకూడదనే కదా ప్రజలందరూ కోరుకుంటున్నారు న్యాయస్థానాల్లో, ఎందుకంటే సిఆర్డీఏ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలి. చాలా స్పష్టంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉంది. మరి ఇంకా కూడా వాళ్ళు వాస్తవం లేక రాకోకుండా చట్ట ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలోచన చేయకపోతే ఇంతకంటే దుర్మార్గము నియంతృత్వము మరొకటి ఉండదు. ఇందులో హైకోర్టు చాలా స్పష్టంగా 6 నెలల్లో ప్లాన్ను పూర్తి చేయాలి, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలి, భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలి, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలి, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ న్యాయస్థానము చెప్పదు, ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సిఆర్డీఏ చట్ట ప్రకారం అమలు చేయాల్సిన ఒక మాస్టర్ ప్లాన్ని అమలు చేయక తప్పదు. ఇంకా వాళ్ళు ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడతారు, ఇప్పటికే నిలబడ్డారు. న్యాయస్థానంలో వాళ్ళ వాదనలు వీగిపోయినాయి, ప్రజాక్షేత్రంలో కూడా మరి రేపొద్దున ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీని గంగలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత దుర్మార్గమైన నిర్ణయాల్లో అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం అనేది అగ్రభాగానే ఉంటుంది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైన నిర్ణయం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతే ఉండాలని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. థ్యాంక్ యూ. శాసనసభకు చట్టాలు చేసుకునే హక్కు కూడా ఉంది, అటువంటి ఎక్కడ కాలరాశి హక్కు కూడా కోర్టులకు లేదని కూడా ప్రస్తావించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. సిఆర్డీఏ చట్టం కానీ లేకపోతే అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన విధానం కానీ మీరందరూ పరిశీలన చేస్తే ఇదేదో అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన కాదు. విభజన చట్టం నేపథ్యంలో విభజన చట్టానికి అనుగుణంగా దాన్ని అనుసరించి
చేసిన చట్టం ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిని ఎవరు కదల్చలేరు అమరావతిని ఎవరు ఏమి చేయలేరు అమరావతే రాజధానిగా ఉంటుంది ఉండక తప్పదు అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరున్నా సరే అమరావతినే రాజధానిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగాలి లేకపోతే న్యాయస్థానం మళ్ళీ రివ్యూ చేస్తామని చెప్తా ఉంది కాబట్టి న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి దోషిగా నిలబడక తప్పదు థ్యాంక్ యూ Çeviri ve Altyazı M.K.